నెలల్లో మూడు ఫార్మాట్లు, మూడింటిలోనూ మొనగాడు అనిపించుకున్నాడు శుభ్మన్ గిల్. 23 ఏళ్ల ఈ టీమిండియా సంచలన స్పీడ్కు అడ్డే లేకుండా పోతుంది. డిసెంబర్లో బంగ్లాదేశ్పై టెస్టుల్లో శతకం బాది తనేంటో నిరూపించుకోవడం మొదలుపెట్టిన శుభ్మన్ గిల్ ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్పైనే వన్డేలో డబుల్ సెంచరీ కొట్టి వైట్ బాల్ క్రికెట్లోనూ సత్తా నిరూపించుకున్నాడు. ఇప్పుడు మిగిలి ఉన్న ఆ ఒక్క ఫార్మాట్ అంటే T20లో కూడా సెంచరీ కొట్టి అదే న్యూజిలాండ్కు సిరీస్ ఓటమిని గిఫ్ట్గా ఇచ్చాడు శుభ్మన్. 63 బాల్స్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో 126 పరుగులు చేసి నాట్అవుట్గాను నిలిచాడు. ఇంకా T20లో ఇండియా తరఫున హయ్యెస్ట్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్గాను నిలిచాడు శుభ్మన్ గిల్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇషాన్ కిషన్ త్వరగానే అవుట్ అయిన గిల్ దాటికి మరోవైపు త్రిపాఠి కూడా తోడవడంతో పవర్ ప్లే నుంచే ఫుల్ జోష్ చూపించింది. త్రిపాఠి జస్ట్లో హాఫ్ సెంచరీ మిస్ అయిన సూర్య హార్దిక్లతో కలిసి శుభ్మన్ టీమిండియాకు 234 పరుగుల భారీ స్కోర్ను కట్టబెట్టాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఏ దశలోనూ టార్గెట్ చేస్ చేసే దిశగా సాగలేదు. 3 ఓవర్లోనే 7 పరుగులకు 4 వికెట్లు కోల్పోయినప్పుడే మ్యాచ్ ఆల్మోస్ట్ ఇండియాకి ఇచ్చేసింది. హార్దిక్ బౌలింగ్ వేయడం, సూర్య క్యాచ్లు పడడం ఏదో రీప్లే చూస్తున్నట్లు అనిపించింది వికెట్లు పడుతుంటే. మిచెల్ మాత్రమే 35 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. పాండ్య 4 ఓవర్లో 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి చెరో 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ 12.1 ఓవర్లోనే 66 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. ఫలితంగా టీమిండియా 168 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టెస్ట్ హోదా కలిగిన దేశాల T20 అంతర్జాతీయ మ్యాచుల్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. హోమ్ గ్రౌండ్స్లో టీమిండియా వరుస సిరీస్ విజయాల పరంపర కూడా కొనసాగుతోంది.